ధర్మమూలం పిపాసకులందరికీ సాదర సుస్వాగతం. మొన్నటి వరకు మనం గోజాతుల వర్గీకరణ, గోజాతుల గృహవసతి గురించి మౌలిక అంశాలపై ముచ్చటించుకున్నాం. ఈరోజు గోపోషణ అనే విషయంపై ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అంశాల గురించి చర్చిద్దాం. పోషణ లేదా మేపు లేదా మేత అన్నది మనము ఈ యొక్క మధురమైన మూగ పశువులకు ఇచ్చే విధానాన్ని పేర్కొంటూ ఉంటాం. మనిషి అయితే ఆహారమని, పశువుకి అయితే మేపు అంటాం. మేపు కొద్ది చేపు, అలానే మేత కొద్ది పాల దిగుబడి అనే నానుడి కూడా ఉంది. ఈ పోషణా విధానాన్ని ముఖ్యంగా సాంప్రదాయ పద్ధతి, సాంద్ర పద్ధతి, మిశ్రమ పద్ధతి విధానంలో పాటిస్తూ ఉంటారు. సాంప్రదాయ పద్ధతిలో గృహవసతి ఉన్న విధంగానే సాంప్రదాయ పద్ధతిలో కూడా మన పెద్దలు, పూర్వీకులు అనాది కాలం నుంచి పాడి పశువులకు లేదా వ్యవసాయ ఉపయోగ వృషభాలకు కూడా ప్రకృతిపైనే మేపు కొద్ది ఆధారపడి ఉన్నారు. సదరు విధంగా ప్రకృతి ద్వారా లభించేటువంటి వివిధ పశుగ్రాస, పశుపోషక పదార్థాలను మాత్రమే వాటికి ఇచ్చి సదరు గోజాతి లేదా వృషభ జాతి నుంచి ఏ మేరకు శక్తిని లేదా వ్యవసాయ ఉపయోగాన్ని పొందవచ్చో అంతవరకు మాత్రమే స్వీకరించి వారు ధన్యులయ్యారు, సంతృప్తులు చెందారు. కాలక్రమేణా మానవ జీవ పరిణామ క్రమంలో లభించినటువంటి మార్పుల రీత్యా కానీ, లేదు పశువులను మచ్చిక చేసుకొని వాటి ద్వారా ఆదాయ సంపత్తిని పొందే విధానంలో వచ్చిన ఆధునిక శాస్త్రీయ సాంకేతిక పోకడల ద్వారా కానీ పోషణకు అగ్రస్థానాన్ని పెద్దపీట వేయడం జరిగింది. తద్వారా పశుపోషణ అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఒక్క మాటలో చెప్పాలి అంటే పశు యాజమాన్య నిర్వహణ వ్యయంలో దాదాపుగా మూడు భాగాలు అనగా 70 నుంచి 75% వరకు పశుపోషణకే వ్యయమవుతుందని యావత్ ప్రపంచమంతా కూడా గణాంకాలు పేర్కొంటూ ఉన్నాయి. పశుపోషణ బట్టి పశువు యొక్క జన్యుపరమైన లక్షణాలు ప్రస్ఫుటంగా బహిర్గతం కావడం, సదరు పశువు యొక్క పాల ఉత్పత్తి సామర్థ్యము లేదా మాంసోత్పత్తి విధానము లేదా వ్యవసాయ వినిమయ శక్తి కూడా ద్విగుణీకృతమవుతుందని అనుభవంలో తెలిసింది. గతంలో సాంప్రదాయ పద్ధతుల ద్వారా పోషణ చేపట్టినప్పుడు ప్రొద్దుటే ప్రభుత్వం వారి చేత గతంలో ఏర్పాటు చేయబడినటువంటి బంజరు భూములు లేదా బీడు భూములు లేదా పోడు వ్యవసాయ క్షేత్రాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ పశువులను స్వేచ్ఛగా వదిలినట్లయితే అవి తిరుగుతూ ఆ ప్రాంతంలో వాటికి లభించినటువంటి ప్రకృతిపరంగా ప్రకృతిలో మొలకెత్తి వాటికి అందుబాటులో ఉండి వివిధ ఆకులు, అలములు లేదా కాయలు తింటూ వారి జీవనాన్ని కొనసాగిస్తుండేటువంటివి. చాలి చాలక ఉన్నటువంటి కడుపుతోనే ఎంతో కొంత ఆ కుటుంబానికి ఆదరవనిచ్చేటువంటివి. కానీ పోషణలో పరిపూర్ణత, సంతృప్తత, ఆకలి ఉపశమనము లేకపోవడం వల్ల సదరు గోవుల యొక్క పరిపూర్ణ పాల దిగుబడి సామర్థ్యాన్ని గణించలేకపోయాము. అందుకే మన దేశీయ గోవుల యొక్క
పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇటీవల కొన్ని జాతుల్లో అయితే పర్వాలేదు కానీ మరికొన్ని జాతుల్లో ఇప్పటికి కూడా గణించడం చాలా మృగ్యంగా ఉంది, కష్టతరంగా ఉంది. అయితే మారుతున్న కాలానుగుణంగా ప్రజలలో ఆరోగ్యం పట్ల విపరీతమైనటువంటి శ్రద్ధాసక్తులు పెరగడం చేతను విషతుల్యము కానీ సర్వజన సామర్థ్యానికి కూడా పుష్కలమైన పరిపుష్టిమైన పోషక విలువలు కలిగినటువంటి పాలు అనే అమృతధారలు పుష్కలంగా లభించాలి అంటే ప్రతి గోమాతకు కూడా చక్కగా మేపు అందించాలి అన్నటువంటి సాంకేతిక విషయాన్ని క్షేత్రస్థాయి వరకు కూడా పశు వైద్యులు తీసుకువెళ్ళడం ద్వారా పశు పోషకుల్లో పోషణా పద్ధతుల పట్ల చాలా అవగాహన పెరిగిందనియు తద్వారా పోషణలో ఆధునిక మెలకువలను చాలా వరకు ఆకలింపు చేసుకున్నారని కూడా యథార్థంగా మనం భావించవచ్చు. గతంలో కేవలము వర్షం మీద ఆధారపడి పశుగ్రాసాలు అడవుల్లో వాటంతట అవి పెరుగుతుండేటువంటివి, ఒక రకమైన గ్రాసం కాకుండా ఎన్నెన్నో రకాల అందుబాటులో ఉండే పచ్చని మేపలను తినడమన్నది మనము పోరంబోక పొలాల్లో కానీ బంజరు పొలాల్లో కానీ పశువులు మేస్తున్నాయి అంటే ఒక రకమైన మేపు ఉండదు, ఒక రకమైనటువంటి శక్తి లభించదు, ఏదో కొద్దిపాటి ప్రకృతి లభిస్తుంది. అటువంటి పశుగ్రాసాలను ఒక జాతిగా ఒక గుర్తింపు పొందినటువంటి పశుగ్రాసంగా పేర్కొనలేనటువంటి పశుగ్రాసాలన్నీ కూడా ఫారేజెస్ ఆకులు అలములుగా పెద్దలు గుర్తించారు. అయితే ఈనాడు మన వారందరూ కూడా ఒక్కొక్క జాతిని గుర్తించి పెంచి పోషించి అధిక పాల ఉత్పత్తికి అనుగుణంగా ఉందా లేదా అనేది శాస్త్రీయంగా కూడా నిర్ధారించి ఉన్నారు. ఎప్పుడైతే ప్రకృతిలో వానలు సరిగా లేవో, అనావృష్టి లభించిందో, లేదా ఇటీవల కాలంలో పట్టణీకరణ ఆధునికీకరణ గ్లోబలైజేషన్ అర్బనైజేషన్ విధి విధానాలు మెండుగా ఉండడం చేత ఈవెన్ కనీసం గ్రామాల్లో సైతము కూడా పశుగ్రాస క్షేత్రాలు కనిపించడం కనుమరుగైపోతున్నాయి, కనిపించడం లేదు. తద్వారా పశువులు తిరిగి మేసేదానికి అనువైన స్థలాలు లేవు, ఉన్నప్పటికీ కూడా సరిపోయినంత మేర లేవు. అందుచేత పశుగ్రాసాల సాగు మాత్రమే అనివార్యంగా భావించి పశువైద్య విభాగంలో శాస్త్రజ్ఞులందరూ కూడా పాడి పశువులను పెంచి పోషించే ప్రతి ఒక్క రైతు కూడా తనకు ఉన్నటువంటి పొలములో కనీసం ఒక్క పశువుకు 1/10 వంతు స్థలాన్ని కేటాయించాలని పూర్వం వారు చెప్పడం జరిగింది. తద్వారా పశుగ్రాస క్షేత్రాల ఆవశ్యకతను ప్రామాణికంగా మన వారు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ పశుగ్రాసాలు కూడా వివిధ రకాలుగా ఉన్నాయి. ఈ పశుగ్రాసాలను ఎందు నిమిత్తం మనం పెంచాలి అన్నప్పుడు ఈ పశుగ్రాసాలను ముఖ్యంగా చూసినట్లయితే ఏకవార్షికాలు బహువార్షికములు అని ఉన్నాయి. దీనికన్నా ముందుగా మరొకటి ముచ్చటించుకుందాం. సాంప్రదాయ పోషణా పద్ధతుల్లో వ్యవసాయంలో వినియోగం కాగా మిగిలినటువంటి వ్యవసాయ వ్యర్థాలను పశు పోషణకు వినియోగించేవారు. కారణం ఏమనగా పశు పోషణ లేదా యానిమల్ హస్బెండరీ పశు సంవర్ధక శాఖ అన్నది ఒక స్వతంత్ర స్వేచ్ఛాయుత శాఖగా ఈనాటికి కూడా గుర్తింపు పొందలేదు, వ్యవసాయానికి అనుబంధంగా లేదు, వ్యవసాయానికి సోదరిగా మాత్రమే పశుపోషణ తన గుర్తింపును పొందుతూ ఉంది. కారణమేమనగా వ్యవసాయంలో వచ్చినటువంటి మానవ వినిమయ పదార్థాలు స్వీకరించగా మిగిలినటువంటి వ్యవసాయ వ్యర్థములు ఏమైనా కావచ్చు అవన్నీ పశు పోషణకు వినియోగిస్తున్నారు. పశువుల ద్వారా లభించినటువంటి యొక్క మలమూత్రాదులు లేదా మయము మూత్రాన్ని పొలము నిమిత్తము
పొలం సాగు చేసేందుకు ఉపయోగిస్తున్నారు. అందుకే పాడి పంట అన్నారు. ఏది ముందు ఏది వెనుక బేరీజు వేసుకున్నా వ్యవసాయం ద్వారా పశువు బ్రతుకుతుంది, పశువు ద్వారా వ్యవసాయం బ్రతుకుతున్నది మాత్రం యథార్థ గాథ. ఇటువంటి సందర్భాలలో గతంలో ఒక వరి పంట వేసినప్పుడు ధాన్యాన్ని మానవునికి వినియోగించగా వచ్చినటువంటి గడ్డి, ఎండు గడ్డి, ఆ యొక్క వరి గడ్డిని, లేదా ఉత్తర భారతదేశంలో అయితే గోధుమ ఎవలు తీసుకోగా మీరుండి గోధుమ ఎవ గడ్డిని, మరియు కొన్ని కొన్ని వర్షాభావ ప్రాంతాల్లో వరి పండని ప్రాంతాల్లో జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, కొర్ర, ఆరిక లాంటి పంటలు వేసినప్పుడు లభించేటువంటి యొక్క సదరు చొప్పలను, ధాన్యం పోగా మిగిలిన దాన్ని చొప్ప అని పిలుస్తూ ఉంటాం, వాటిని వినియోగిస్తున్నారు. ఒక పురాతన సామెత ఉంది, ఏటి ఈతకు బీటి మేతకు సరిపోయింది అని. చొప్పలో ఏమీ శక్తి లేదు, ఈ పశుగ్రాసాల్లో ఎలాంటి శక్తి లేదు, ఎండిపోయినటువంటి వాటి పశుగ్రాసాల్లో ఒట్టి గడ్డి లేదా ఎండుగడ్డి అంటారు, వాటిల్లో ఎలాంటి పిండి పదార్థములు కానీ లేదా శక్తినిచ్చే పోషకాలు కానీ పూర్తిగా శూన్య స్థాయిలో ఉంటాయి. కేవలం కొద్దిపాటి జీర్ణోపయోగమైన పదార్థాలు మాత్రమే ఉంటాయి. అటువంటి అతి కొద్దిపాటి జీర్ణోపయోగమైన టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియన్స్ అంటారు, వాటిని మాత్రమే స్వీకరించి మానవునికి ఎంతో ఆత్మీయంగా అటు పాలకు వ్యవసాయానికి శక్తి మేర తల దాచుకోకుండా, శక్తిని దాచుకోకుండా తోడ్పడినటువంటి ఈ మూగ జాతులు. వీటి గురించి పోషణలో ఆలోచించినట్లయితే పోషణ అన్నది పశువుల్లో ముఖ్యంగా ప్రకృతిపై ఆధారపడి ఉంటాం. కొద్దిపాటి వరకు మాత్రం ఇటీవలి కాలంలో వెస్ట్రన్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల సంస్కృతి పోకడల ప్రభావంగా మనము సముద్ర ఉత్పత్తులను మరియు ఇతర ప్రకృతియేతర పదార్థాలను కూడా వినియోగిస్తున్నాం. ఇది అంత ఆరోగ్యకరమైన విధానం కాకపోయినప్పటికీ కూడా జనం లాభాపేక్షతో ఆశిస్తూ వినియోగిస్తున్నారు. ప్రకృతి నుంచే లభించే పదార్థాలను గమనిద్దాం. మానవునికైనా అటు ఏ జీవికైనా సరే ఆ జీవి యొక్క పెరుగుదల, పరిణామ క్రమము, పనితీరు, ఉత్పత్తి సామర్థ్యము అన్నీ పంచసూత్ర ప్రణాళికపై ఆధారపడి ఉన్నట్లుగా శాస్త్రజ్ఞులు నిర్ధారించారు, ధృవీకరించారు, శాస్త్రీయతగా పేర్కొన్నారు. మొదటిది పిండి పదార్థములు. పిండి పదార్థములు అనగా అవి పిండిని అందుబాటులోకి తీసుకువస్తాయి అన్నది మొదటి పాట. ఏమి పిండి అనగా కార్బోహైడ్రేట్స్, కార్బను మరియు హైడ్రోజను కలిగి ఉన్నటువంటి పదార్థాలు, వీటిని పిండి పదార్థాలుగా పేర్కొంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే గింజ కలిగి ఉన్నటువంటి గింజలన్నీ కూడా పిండి పదార్థాలుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు జొన్నలు, మొక్కజొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, ఆరికలు, సామలు, ఇవన్నీ కూడా ఒకే గింజ కలిగి ఉన్నాయి. మరో మాటలు చెప్పాలంటే వరి, ఇవన్నీ కూడా స్టార్చ్ ఫుడ్స్ అంటాం. అంటే కేవలము వాటి యొక్క అంతర్గత పదార్థంలో మూడు భాగాలుగా పైబడి గ్లూకోజ్ పదార్థం యొక్క, అంటే గ్లూకోజ్ యొక్క మూల పదార్థాన్ని అందుబాటులోకి తీసుకువస్తాయి. ఇవి పిండి పదార్థములు. రెండవది మాంసకృత్తులు. ఈ పిండి పదార్థాలు ఏమో శక్తినిస్తాయి, శక్తి పోషకాలు అంటాం. నాలో శక్తి ఉందయ్యా, నేను పనిచేస్తాను, నువ్వు చెప్పింది బాగా ఉంది కానీ నాలో శక్తి లేదు, నేను పని చేయలేను అంటాం. ఆ శక్తిని ఇచ్చేటువంటి ఎనర్జీ అంటాం. ఎనర్జీ దాతలు ఏంటయ్యా అంటే ఈ పిండి పదార్థములు.
రెండవది మాంసకృత్తులు. ఈ మాంసకృత్తులు అంటే పేరులోనే ఉంది, మాంసానికి ఆకృతిని ఇస్తాయి. ఆకృతి అంటే ఒక రూపాన్ని ఇస్తాయి. మన శరీరంలో ఉండేటువంటి మాంస కండరాల పనితీరుకు కావలసినటువంటి మౌలికమైన అమైనో ఆమ్లములు, ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకలు ఎంత అవసరమో, శరీరం బాగా వృద్ధి చెందాలి అంటే అమైనో ఆమ్లములు అనేటువంటి యొక్క మౌలిక ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్ పదార్థాన్ని, మాంసకృత్తులను శాస్త్రీయ పరిభాషలో నైట్రోజన్గా మనం పిలుస్తాం. పొలానికి కూడా నత్రజని అంటాం, యూరియా అన్నదాన్ని మనం వేస్తూ ఉంటాం. డైఅమోనియం ఫాస్ఫేట్ అయినా మరే రూపంలో అయినా యూరియా రూపంలోనే నత్రజని ఇవ్వడమే దాన్ని మాంసకృత్తులను ఇవ్వడం అంటారు. మూడవది క్రొవ్వులు. ఈ క్రొవ్వులను కొవ్వు అని అంటుంటాం. ఈ క్రొవ్వులు దేనికి ప్రతిరూపాలంటే ఇవి కూడా శక్తి పదార్థములే. ఇవి కూడా గ్లూకోజు యొక్క ప్రతిరూపాలే. కానీ గ్లూకోజు అధికంగా ఉన్నప్పుడు ట్రైగ్లిజరైడ్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ అని ఒక మారుతూ ఉంటుంది. దీన్ని లిపిడ్ ప్రొఫైల్ అనే దాని ద్వారా చదువుకోవచ్చు. ఈ క్రొవ్వులు అధికంగా ఉన్నప్పుడు, అవసరానికి మించి ఉన్నప్పుడు శరీరంలో క్రొవ్వులుగా స్థిరపడతాయి. గ్లూకోజ్ పదార్థాలు కూడా, అంటే గ్లూకోజ్ అధికమైనప్పుడు క్రొవ్వులుగా శరీరంలో దాగి ఉంటుంది. ఈ క్రొవ్వులు కూడా శరీరంలో జరిగే జీవరసాయన పరిణామ క్రమంలో ఎన్నో విధాలుగా ఉపయుక్తంగా ఉంటాయి. ఈ మూడు ప్రధాన భూమిక పోషిస్తే పోషక పదార్థాల్లో రుచికి, శుచికి, ఆఘ్రాణానికి లేదా ఆహారం జీర్ణమయ్యేందుకు కావాల్సిన కెటలిస్ట్లు అంటారు, ఉత్ప్రేరకములుగా కొన్ని పదార్థాలు ఉన్నాయి. వాటిని మనము మినరల్స్ అండ్ విటమిన్స్గా పిలుస్తుంటాము. మినరల్ అన్నామంటే మైండ్ నుంచి వచ్చిన వాటిని మినరల్స్ అంటాము. ఖని, గని అంటాం. భూమి లోపల పుట్టి అవి మానవుని యొక్క లేదా ఏ జీవి యొక్క జీవ సంబంధ చర్యలకు ఉపయుక్తంగా ఉంటాయో వాటిని మనం ఉత్ప్రేరకాలుగా పేర్కొన్నాము, మినరల్స్గా పేర్కొన్నాము. ఈ మినరల్స్ దాదాపుగా చాలా సుదీర్ఘమైనటువంటి సంఖ్యలో ఉన్నాయి. అన్ని మినరల్స్ కూడా కొన్ని స్థూలంగాను, కొన్ని సూక్ష్మంగాను, మరికొన్ని మిశ్రమంగాను అవసరం ఉంటుంది. నా ఐదవది విటమినులు అన్నాం. శరీర నిర్మాణ భాగంలో మినరల్స్తో పాటుగా అతి కొద్ది మోతాదులో విటమినులు అనేటువంటి పదార్థాలు కూడా అవసరమవుతాయి. ఈ విటమినులు తిరిగి వర్గీకరణలో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ, ఈ కేటగిరీ, అప్ టు కే వరకు చాలా రకాలు ఉన్నాయి. సో ఒక మాటలో చెప్పాలంటే పిండి పదార్థములు, మాంసకృత్తులు, క్రొవ్వులు, ఖనిజ లవణములు, విటమినులు అనే పంచ సూత్ర ప్రణాళికాభరిత పోషక పదార్థాల ద్వారా అటు మానవ జీవన చర్యలైనా లేదు ఏ మూగజీవి జీవన చర్యలైనా నిరంతరము ఆధారపడి ఉంటాయని, పోషణ ద్వారా మాత్రమే ఇవన్నీ లభిస్తాయని, పోషణలో ఏ వైఫల్యమున్నా సదరు జీవి లేదు మనిషి యొక్క పనితీరన్నది తత్క్షణమే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉందని మనం తెలుసుకోవాలి. పోషణ సమంగా ఉండాలి. సమంగా ఉన్న పోషణ మనం ఏమంటామంటే, అయ్యా మనిషి తింటే ఆహారం అన్నారు, పశువు తింటే మేపు అన్నారు, మనిషి తింటే భోజనం అన్నారు, పశువు తింటే దానా అన్నారు. దాన్ని అన్ని సమపాలలో ఏ ఏ మోతాదులో అయితే ఈ పోషక పదార్థాలు ఉండాలో అలా తయారు చేసిన పదార్థాన్ని సమీకృత దానాగా లేదా సమ్మిశ్రిత దానాగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంది. ఇందులో వచ్చేటువంటి పదార్థాలన్నీ కూడా ప్రకృతి పరంగా లభించేటువంటివే. ఎందుకంటే ఇందనకనే అనుకున్నాం, పశుగ్రాసాలు రెండు రకాలుగా ఉంటాయి. పచ్చని పశుగ్రాసాలు,
ఈ ఎండినటువంటి పశుగ్రాసాలు. పచ్చని పశుగ్రాసాలను మనము వాడుక భాషలో పచ్చగడ్డి అని పేర్కొన్నాం. అంటే ప్రకృతి పరంగా చక్కగా గ్రీన్ కలర్లో ఉంటూ ఒక అప్పుడే కోసిన గడ్డి కానీ అప్పుడే కోసిన గడ్డిని మనము పచ్చగడ్డి అంటాం. మరొక మాటలో చెప్పాలి అంటే పచ్చని పైర్లు అంటాం, పచ్చని రామచిలుక అంటాం. ఈ పచ్చని పైర్లలో అత్యధికంగా 88% నుంచి 92% వరకు నీరు మాత్రమే ఉంటుంది. మిగిలినటువంటి 10-12% అన్నది అందులో పోషక విలువలు ఉంటాయి. ఒక 100 కేజీల పచ్చగడ్డిని ఏదైనా కొన్ని పశువులకు మనం ఇచ్చినట్లయితే దాదాపుగా 92 కేజీలు నీటిని మాత్రమే ఇచ్చినట్టుగా మనం భావించాలి. 8-10 కేజీలు మాత్రమే అందులో ఉండి ఘన పదార్థాలను ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది పచ్చగడ్డి. ఈ పచ్చగడ్డిని గ్రాసము అనగా ఆహారం కాబట్టి పశువులకు ఇచ్చే గ్రాసం కాబట్టి పశుగ్రాసంగా పేర్కొన్నాము. ఈ పచ్చగడ్డి కాకుండా ఎండిపోయిన గడ్డి, ధాన్యం తీసుకున్నాక వచ్చే ఒరిగడ్డిని ఎండుగడ్డి అంటాం. ఎండబెట్టి వేసేది కాబట్టి ఈ ఎండుగడ్డి రూపాలు ఉన్నాయి. ఈ పచ్చగడ్డి ఎండుగడ్డి మేపడమే కాదు, ఇంకా కొన్ని మధ్యస్థ గడ్డులు ఉన్నాయి. మనం ఒక్కొక్కసారి జనపగడ్డి ఉంటుంది, ఈ జనపగడ్డిని గడ్డిగా జనప కట్టెను మనం పెంచుతాం. జనుమును పొలంలో వేసి పెంచినప్పుడు మొక్కలు వస్తాయి, ఆ మొక్కలను పశువులు తినవు. పచ్చటి జనపగడ్డిను ఏ పశువు స్వీకరించదు, ఎందుకంటే దాని పట్ల ఒక రకమైనటువంటి వగరు తరహా రుచి ఉంటుంది, చేదు ఉంటుంది, స్వీకరించవు. అందులో ఉండేటువంటి విష పదార్థాన్ని మనం త్యజించి పశువుకు వినియోగమయ్యేలాగా ఆ జనపకట్టెను నీడలో ఎండబెట్టి కొన్ని వారాల పాటు తదుపరి దాచిపెట్టి పశువుకు మేపుతాము. ఇష్టపడి తింటాయి. ఏదైనా పచ్చగడ్డిని కోసి నీడలో ఎండబెట్టి దానిని పశువుకు మేపే పద్ధతిని HAYHAY అంటాం. హే అంటే బాగా పూత దశలో ఉన్నప్పుడు కోసి నీడలో ఎండబెట్టి అందులో ఉన్నటువంటి సుపోషక పదార్థాలను అదే విధంగా కాపాడుకొని పశువులకు మేపుతాం, దాన్ని హే అంటాం. ఎండిపోయిన గడ్డినేమో స్ట్రా అంటాం. మనందరికీ కూల్ డ్రింక్ స్ట్రాల్ పరిచయం బాగా. అదేవిధంగా ప్యాడీ స్ట్రా, ఒరిగడ్డ అయితే ప్యాడీ స్ట్రా అంటాం, గోధుమ గడ్డి అయితే వీట్ స్ట్రా అంటాం, జొన్నగ జొప్ప అయితే జోవార్ స్ట్రా అంటాం. అదేవిధంగా జనుము మొదలగు గడ్డిని పూత దశలో ఉన్నప్పుడు కోసి నీడలో ఎండబెట్టి కొన్ని వారాల పాటు దాన్ని దాచి భద్రపరిచి వర్షము లేని ఏది వర్ష అతిగా వర్షాలు కురుస్తున్నప్పుడు కానీ లేదు ఎండాకాలంలో కానీ సదరు మన హేను మేపినట్లయితే పశువు ఆరోగ్యంగా ఉంటుంది. నీడలో ఎండబెట్టి దాచిపెట్టి దాన్ని మేపేదాన్ని HAYHAYగా మనం పేర్కొంటాం. సో ఎండు గ్రాసాలు పూర్తిగా ఎండిపోయినవి స్ట్రాలని, మధ్యలో వచ్చినవి హేలని పేర్కొంటున్నాం. ఇంతే కాకుండా ఒరిగడ్డిని కోసినప్పుడు వచ్చేది పూర్తి స్ట్రా అన్నాం, అట్లా కాదు. వేరుశనక్కాయలు, పెసలు, మినుములు మొదలగు పంటలు వేసినప్పుడు ఆ ధాన్యాన్ని మనం ఆ అపరాలు మనం స్వీకరిస్తే మిగిలినటువంటి ఆకులు, అలములు, పై పొట్టు అన్నీ కలిసి ఉంటాయి. సో సదరు పంట యొక్క గింజలు మినహా ఇతరత్ర మిగిలినటువంటి ఆకులు, అలములు, కాండములు మరియు ఆ ఇత్తనాలపై పొట్టును అన్నీ కలిపి కూడా దాన్ని మనం స్టోవర్స్ అని పిలుస్తూ ఉంటాం, స్టోవర్స్గా పేర్కొంటాం. కేవలం అదే చొప్పైతే బాగా చొప్పైతే ఒక చొప్పగానే పేర్కొంటాం, దీనిలో స్టోవర్స్ అని పిలిచాం. స్ట్రాసు, హేసు, స్టోవర్సు ఉన్నాయి.
నాలుగవది ఏంటయ్యా అంటే, పచ్చగడ్డి బాగా పండినప్పుడు, అవసరానికి మించి అందుబాటులో ఉన్నప్పుడు, వర్షాకాలంలో బాగా వృద్ధిలోకి వచ్చి పంట అధిక దిగుబడి ఇచ్చినప్పుడు, అనానుకూల పరిస్థితులలో ఎండాకాలంలోను లేదు వర్షాభావ పరిస్థితులలోనూ మేపడం కోసము అధికంగా ఉన్న కాలంలో పచ్చగడ్డిని కోసి భూమిలో దాన్ని పాతర వేసి కొన్ని రసాయనాలు కలిపి కొంతకాలం దాచిపెడతాము. తదనంతర కాలంలో దాన్నే మేపుతాము. దాన్ని సైలో అంటే గుంత, గుంతలో దాచిపెట్టి వాడకాన్ని వినియోగించుకుంటే శైలేజ్ అని పిలిచారు. ఇవి వివిధ రకాల రూపంలో ఉన్నటువంటి పశుగ్రాస యొక్క రూపాలు. ఇవన్నీ గమనించాలి. పచ్చని పశుగ్రాసము, ఎండిన పశుగ్రాసము. పచ్చని పశుగ్రాసాల్లో రెండు భాగాలు అనుకున్నాం, ఏకవార్షికాలు, బహువార్షికములు. ఏకవార్షికములు అంటే సజ్జ, జొన్న, మొక్కజొన్న, రాగి ఇత్యాదులన్నీ కూడా ఒక పంట పొలంలో వేశామంటే ఆ 5 లేదా 6 నెలల కాలం వరకు ఒక పంటే ఉంటుంది. లేదా కొన్ని పంటలు 9 నుంచి 10 మాసాల వరకు, అనగా వేసవి కాలం మినహా మిగతా వర్షాకాలము శీతాకాలం అంతా పొలం మీద ఒకే పంట ఉంటుంది. అంటే 1 సంవత్సరంలో సర్వసాధారణంగా సదరు భూమిలో ఒకే ఒక పంటనిచ్చేటువంటి వాటిని ఏకవార్షికములుగా పేర్కొన్నాము. బహువార్షికాలు ఉన్నాయి. ఒకసారి ఒక పంట వేస్తే సదరు పంట అదే పొలంలో కనీసం 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. దాన్ని బహువార్షికములుగా పేర్కొన్నాం. ఈ ఏకవార్షికములు, బహువార్షికములను మరొక రకంగా కూడా వర్గీకరిస్తారు. వీటిలో రఫేజెస్ అండ్ లెగ్యూమ్స్ అన్నారు. రఫేజెస్ అంటే అధికంగా పీచు పదార్థాన్ని కలిగి ఉన్నటువంటి వాటినన్నీ కూడా ఫైబ్రనస్ మెటీరియల్. మనం ఫైబర్ అంటాం, తోటకూర తినాలి, గోంగూర తినాలి, పాలకూర తినాలి, కాడలు కూడా తినాలి అంటాం. పీచు పదార్థాన్ని అధికంగా కలిగినవన్నీ కూడా ఫైబ్రనస్ మెటీరియల్ అంటాం, ఫైబర్స్ అంటాం, రఫేజెస్గా పిలుస్తాం. జొన్న చొప్ప, సజ్జ చొప్ప, రాగి ఇవన్నీ కూడా ఫైబ్రస్ మెటీరియల్ కింద వస్తాయి. కొన్ని లెగ్యూమ్స్ అంటాం. లెగ్యూమ్ అంటే నత్రజని సంబంధించినటువంటి పశుగ్రాసాలను లెగ్యూమ్ జాతి అంటాం. ఉదాహరణకు ఇందనక జొన్నలు, మొక్కజొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, ఆరికలు, ఒరిగలు ఇవన్నీ అయితే పిండి పదార్థాలు ఎలా చెప్పుకున్నామో, మాంసకృత్తుల విభాగంలో వస్తే 2 ఒక గింజ 2 బద్దలుగా ఉంటుంది. ఆ బద్దలుగా ఉండడం అనేది 2 పప్పులుగా విడిపోతుంది. ఉదాహరణకు వేరుశనగ, అలసంద లేదా బొబ్బర్లు, మినుములు, శనగలు, పెసలు, కందులు, ఉలవలు ఇవన్నీ కూడా అపరాలుగా పిలువబడతాయి. అపరాలుగా పిలువబడతాయి. ఈ అపరాలలో నత్రజని ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ లెగ్యూమ్ జాతి మొక్కలు భూమిలో నత్రజని స్థాపకాలుగా ఉండి భూమిలో నుంచి వాతావరణ నత్రజని స్వీకరించి మొక్కలో నత్రజని ఇచ్చి గింజల్లో తీసుకెళ్తాయి. సో శరీర నిర్మాణానికి నత్రజని చాలా అవసరం కాబట్టి నత్రజని అందించే వాటిని మాంసానికి ఆకృతి ఇస్తాయి కాబట్టి మాంసకృత్తులుగా పేర్కొన్నారు. మన ఉదాహరణకు వేరుశనగ, కంది, పెసర, మినుము, ఉలవ ఇవన్నీ కూడా అపరాల జాతి కింద వస్తాయి. అటు ఏకవార్షికములైనా ఇటు బహువార్షికములైనా వీటిలో తిరిగి ఏకవార్షిక పశుగ్రాసాలు లెగ్యూమ్స్ ఉన్నాయి, బహువార్షిక పశుగ్రాసాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆధునిక శాస్త్రీయ విజ్ఞానంలో వచ్చినటువంటి అనేక సంకరజాతి ప్రతిరూపాలుగా మనం పేర్కొంటాం, హైబ్రిడైజేషన్ అంటున్నాం. దేనికయ్యా అంటే 70 నుంచి 75% ఖర్చు పోషణకు అవుతుంది కాబట్టి సదరు ఖర్చును మినహాయించి ఖర్చును తగ్గించి లాభదాయకంగా పాడి పరిశ్రమ నిర్వహించాలి అంటే పెట్టుబడి తక్కువలో ఉండాలి, వినిమయం అధికంగా ఉండాలి. వినిమయంలోంచి పెట్టుబడిని తీసివేస్తే వచ్చేదాన్నే మన గణాంకాలు లాభంగా పేర్కొంటూ ఉన్నాయి. లాభసాటి పాడి పరిశ్రమకు పశుగ్రాసాల పెంపు, రక్షణ, వృద్ధి, విస్తరణ,
వినిమయము చాలా తప్పనిసరిగా మనం భావించవలసి ఉంటుందిగా పేర్కొంటూ ఉన్నాం. అయితే అన్నీ ప్రకృతి నుంచే లభిస్తున్నాయి. కేవలం 10% మాత్రమే సముద్ర ఉత్పత్తులను లేదా ఇతర జంతు ఉత్పత్తులను వినియోగిస్తున్నాము. సర్వసాధారణంగా ఈనాడు మనము ధర్మమూల కార్యక్రమంలో గోజాతిని గురించి మాట్లాడుతూ సముద్ర ఉత్పత్తులను లేదా జంతుపరమైన ఉత్పత్తులను గోవులకు వాడమని చెప్పడము చాలా తప్పుగా భావిస్తున్నాను. అందుకే సదరు విషయాన్ని నేను స్పృశించనని కేవలం విజ్ఞాన నిమిత్తం మాత్రమే మీ ముందుంచుతున్నానని గమనించగలరు. ఈ యొక్క పిండి పదార్థములు శక్తి గ్రాహకములు శక్తిదాతలు ఏమిటంటే గ్రెయిన్స్ గింజలు అంటున్నాం లేదా విత్తనాలు ఉన్నాయి. గింజలు వేరు విత్తనాలు వేరే అంటే గింజలన్నీ విత్తనాలు కావు, విత్తనాలన్నీ గింజలకు మాత్రం మూలకాలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా మనం ధాన్యం తీసుకుంటాం, ధాన్యం అందరం తింటాం, కానీ ప్రతి గింజ మాత్రం విత్తనానికి పనికిరాదు, కానీ విత్తనానికి పనికి వచ్చింది మాత్రం ప్రతిదీ గింజగా మనం ఉంటుంది. అదేవిధంగా ధాన్యాన్ని మనం గమనించాలి. మనం ఎప్పుడైతే వరి ధాన్యాన్ని మిల్లులోకి తీసుకెళ్ళి బియ్యంగా మారుస్తామో సదరు బియ్యంతో పాటుగా కూడా కొన్ని ఉప ఉత్పత్తులు మనకు లభిస్తూ ఉంటాయి. అవి ఏంటనగా పాలిష్ తవుడు, పచ్చి తవుడు, బియ్యం గింజలపై పొట్టు. పొట్టు, పచ్చి తవుడు, అతి మెత్తగా ఉన్నటువంటి పాలిష్ తవుడు అంటాం. ఈ మూడు ధాన్యం మిల్లు ఆడించడం ద్వారా వచ్చిన పదార్థాలు. ఈ మూడు మానవునికి మాత్రం పనికిరావు. మరి ఎవరికి పనికి వస్తాయి? సో మానవుడు తన వినియోగానికి పనికిరానటువంటి వ్యర్థంగా త్యజించవలసిన పదార్థాలను గ్రహించి వాటిలో ఉన్న పోషక విలువలను తను ఆకలింపు చేసుకొని పశు పోషణలో అవి అంతర్గత రూపంగా ఇమిడింపజేసి తద్వారా పశువు నుంచి లాభదాయకమైన సర్వజన గ్రహీనమైనటువంటి పాలను ఉత్పత్తి చేయుచున్నాడు ఈ మిల్లు ద్వారా వచ్చేటి. మరికొన్ని ఉన్నాయి. చెరుకు పంట వేశాం, చెరుకు నుంచి మనం పంచదార కానీ బెల్లాన్ని కానీ స్వీకరిస్తాం. చెరుకు లేదా చెరుకు నుంచి బెల్లము లేదా పంచదార ఉత్పత్తిలో మిగిలిపోయినటువంటి మడ్డి ఉంటుంది, దాన్ని మనము మొలాసెస్గా పిలుస్తాము. ఆ మొలాసెస్ అన్నది పశువులకు చాలా ఉపయోగకరమైనది. తక్కువ నాణ్యత గల పిండి పదార్థాల్లో భాగంగా దాన్ని వినియోగించడం చాలా బహుళ స్థాయిలో ఉంది. వాటిని మొలాసెస్గా పిలుస్తాం. ఇవన్నీ పోతే ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటయ్యా అంటే ప్రకృతి పరంగా లేదా వ్యవసాయ విధానంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో దుంపలు చేస్తూ ఉంటారు. కంద, బంగాళాదుంప, బీట్రూట్ ఇలా ప్రకృతిలో లభించేటువంటి దుంప వ్యవసాయము. భూమిలో ఉన్నటువంటి వ్రేళ్ళు పెద్ద పెద్ద దుంపలుగా రూపాంతరం చెంది పిండి పదార్థాలను కలిగి ఉంటాయి. వాటిని దుంపలు అన్నాం. ఉదాహరణకు చిలకడ దుంపలు, ట్యాపియోకా అంటాం. అంతేకాకుండా కంద, మరే ఇతరమైన దుంపలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కందమూలాదులు అని మనం పిలుస్తూ ఉంటాం. వీటి ద్వారా కూడా పోషక పదార్థాలు లభ్యమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పిండి పదార్థాలే. గింజలు కానీ విత్తనాలు కానీ మిల్లు ద్వారా లభించిన ఉప ఉత్పత్తులు కానివ్వండి లేదా మొలాసెస్ కానివ్వండి, ప్రకృతి పరంగా భూమిలో లభించే దుంపలు కానివ్వండి, ఇవి కాకుండా ప్రకృతి నుంచి ముఖ్యంగా వృక్ష విభాగానికి లభించేటువంటి మాంసకృతులు ఉన్నాయి. ఈ మాంసకృతులు రావాలి అంటే అవి నూనె లేని విభాగాల నుంచి మాంసకృతులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం స్వీకరించినట్టుగా తవుడు వచ్చింది, పచ్చి తవుడు వచ్చింది, రైస్ పాలిష్ వచ్చింది, అందులో మాంసకృతులు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు అన్ని రకాల నూనె గింజల నుంచి నూనె తీయగా మిగిలినటువంటి యొక్క వ్యర్థంలో ఉన్నవన్నీ కూడా అత్యంత
విలువైన మాంసకృత్తులు మాత్రమే. ఉదాహరణకు వేరుశనగ నుంచి నూనె తీయగా మిగిలినటువంటి దాన్ని గ్రౌండ్ నట్ కేక్ అంటాం, జిఎన్ కేక్ అని పిలుస్తాం. అది పశువులకు బాగా వినియోగిస్తూ ఉంటారు. అలానే కుసుమ పూల నుంచి సన్ఫ్లవర్ కేక్, శాఫ్ ఫ్లవర్ కేక్, సూర్యకాంత పూల నుంచి కుసుమ పూల నుంచి సన్ఫ్లవర్ కేక్, శాఫ్ ఫ్లవర్ కేక్ అంటాం. అదే నువ్వుల నుంచి నూనె తీయగా వచ్చిన దాన్ని జింజిలీ కేక్ అంటాం. కొబ్బరి నుంచి నూనె తీగ వచ్చిన దాన్ని కాటన్ సారీ గ్రౌండ్ క్షమించండి కోకోనట్ కేక్ అని పిలుస్తాం. అదేవిధంగా పత్తి నుంచి నూనె తీయగా వచ్చిన దాన్ని కాటన్ సీడ్ కేక్గా పిలుస్తూ ఉంటాం. సో నూనె పదార్థాల నుంచి ఆధునిక శాస్త్ర సాంకేతిక విధానంలో మిల్లుల ద్వారా ముమ్మాటికి 100కి 100% నూనె తీయగా ఏ కొద్దిపాటి 8 to 10% లెఫ్ట్ ఓవర్ తీయడానికి వీలు కాని రూపంలో ఉన్నటువంటి నూనె పదార్థాలతో కూడుకున్నటువంటి నూనేతర పదార్థాలన్నిటి కూడా మాంసకృత్తులుగా భావిస్తుంటాము. ఇవన్నీ కూడా శరీర పోషణకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పామాయిల్ తోటలు బాగా ఉన్నాయి. పామాయిల్ తోటల నుంచి పామాయిల్ ఉత్పత్తి చేయగా మిగిలిదాన్ని పామాయిల్ కేక్గా కూడా వాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా దాణాల తయారీలో వినియోగిస్తున్నారు. జంతువుల నుంచి వచ్చేదాన్ని కేవలం విజ్ఞానం నిమిత్తం మాత్రం ఒక మాట చెప్తాను. రకరకాల రొయ్య పొట్లు, చేపల పొట్లు మాత్రమే కాకుండా నత్తలు, గుల్లలు, మరే ఇతర సముద్ర ఉత్పత్తులను కూడా వాడుతూ ఉంటాము. ఇవన్నీ మాంస భక్షణతో సమానం కాబట్టి ఎక్కువ చర్చించదలుచుకోలేదు, నన్ను మన్నించగలరు.